ఎంన్యూస్కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు రాజమండ్రి సిటీ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీను జన్మదినం పురస్కరించుకుని అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఎళ్లపల్లి గ్రామంలో ప్రసిద్ధ శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త రావణనాగు ఆధ్వర్యంలో ఎళ్లపల్లి జనసేన నాయకుడు మండల ప్రధాన కార్యదర్శి బాలు నేతృత్వంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు వనపర్తి రంగంపేట మండల అధ్యక్షులు వీరబాబు ప్రసాద్ రెడ్డి సత్యబాబు జిల్లా ప్రోగ్రాం కమిటీ అడబాల విష్ణు అనపర్తి బిక్కవోలు పెదపోడి మండల ఉపాధ్యక్షులు కొరడ రామారావు వెంకటరెడ్డి గోవిందు బిక్కవోలు మండల కమిటీ సభ్యులు ప్రసాద్ బిట్టు బిక్కవోలు గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నూతంగి శ్రీను జనసేన నాయకులు యానాల కొండయ్య ఎడ్లపల్లి వీర సాయి శంకర బుజ్జి రవి కొండబాబు సోము జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈ రోజున రేపు జరగబోయే నా పుట్టినరోజు సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో మా తమ్ముడు రావాడ నాగు గారి ఆధ్వర్యంలో నా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ శివాలయంలో ఒక రోజు ముందుగా జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సోదరులకి అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులకి జన సైనికులకి గ్రామ కమిటీ అధ్యక్షులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సైనికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకునేది ఏమంటంటే నీతి నిజాయితీగా రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందించి ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ ఈ నియోజకవర్గంలో సమస్యలపై స్పందించి ప్రజల తరపున పోరాటం చేసి ప్రజల మనసులు గెలుచుకునే విధంగా జనసేన పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మీరందరూ కూడా పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పనిచేయాలని భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని మీకు ఎక్కడ ఎప్పుడు ఏ అవసరమైనా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని నా యొక్క పూర్తి సహకారాలను మీకు తప్పకుండా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి జన సైనికుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.